ఎందుకంటే వైసీ ఎస్సీలో వ్యతిరేకత ఉంది. దీన్ని ఎలాగ మళ్లించాలి అన్న భాగంగానే వాళ్ళ ఇళ్ల మీద వాళ్ళే దాడి చేయించుకున్నారు. ఎందుకంటే నిజంగా దాడులు జరుగుతుంటే 144 సెక్షన్ పెట్టి ముందుగానే ఒక 8,000 మంది పోలీసులు ఎందుకు మోహరించలేరు మీ మంత్రుల దగ్గర? ఒక మాట అంటేనే మీరు 100 పోలీసులను పెడతారే. అలాంటిది ఇంత తీవ్రంగా మీకు శాంతి భద్రతలకి విఘాతం కలిగించే పరిస్థితులు ఉన్నప్పుడు మీరు పోలీస్ వ్యవస్థను ఎందుకు అప్రమత్తం చేయలేదు? సో దీని వెనక ఖచ్చితంగా డిజైన్ ఉంది, గొడవ జరగాలని వీళ్ళు కోరుకున్నారు. పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు నేను చెప్పదలుచుకున్నది ఒకటే, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్క్రిప్ట్ని ఆయన ఇచ్చిన ప్యాకేజ్ కోసం మాట్లాడటం కాదు. మీకంటూ ఒక విలువ మీ క్యాస్ట్లో ఉన్నప్పుడు వాళ్ళకి మంచి జరిగే విధంగా మీరు మాట్లాడాలి. కానీ గతంలో అపోజిషన్లో తుని సంఘటన మేమే చేయించామని మాట్లాడారు. మరి 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎందుకు మేము తప్పు చేస్తుంటే మా మీద కేసులు పెట్టి మమ్మల్ని లోపల వేయలేదని నేను అడుగుతున్నాను. అలాగే ఈరోజు అధికారంలో ఉండి మేమే చేయించాము ఈ కోనసీమ ఇన్సిడెంట్ అని చెప్తున్నారు. అంటే మీరు ఆలోచించి మాట్లాడుతున్నారా లేదా ఇచ్చిన స్క్రిప్ట్ గురించి మాట్లాడుతున్నారా నాకు చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే అచ్చం నాయుడు గారు మాట్లాడేది వింటుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. తిరుపతి ఎన్నికల్లో ఏమో తిరుపతి ఎంపీ ఎలక్షన్ అయ్యాక పార్టీ లేదు బొక్క లేదని టీడీపీని ఆయనే మాట్లాడాడు. ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు దగ్గర మెహర్బానీ కోసం ఆయన మాట్లాడుతున్నది మనం చూస్తున్నాం. అంటే ప్రజలకి ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఏదైనా మీరు చేయాలనుకుంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎవరు సహించే పరిస్థితి లేదు. ప్రజలకి నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, మీరు భయభ్రాంతులకి గురవ్వాల్సిన అవసరం లేదు. అదనపు బలగాల్ని దించడం జరిగింది. ఈరోజు పోలీసులు దెబ్బలు తింటున్నారు. ఎవరైతే ఈ విధ్వంసకాండ చేస్తున్నారో వాళ్ళు పోలీసులను ఏ విధంగా కొట్టి గాయపరిచారో కూడా మనం చూసాం. అయినా పోలీసులు చాలా ఓర్పుతో వ్యవహరిస్తూ ప్రజలకి ఎక్కడ ఇబ్బంది కలగకుండా వాళ్ళ సేఫ్టీ కోసమే వాళ్ళు పనిచేస్తున్నారు. ఇప్పుడు అదనపు బలగాలు కూడా దించారు అండ్ అన్ని వెహికల్స్ ఇళ్ళు కూడా సీరియస్గా సెర్చింగ్ చేస్తున్నారు. కాబట్టి మీరెవరు భయపడాల్సిన పరిస్థితి లేదు. సో మీరు ఇది జరుగుతున్నది ఎవరు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అనేది మాత్రం గమనించి భవిష్యత్తులో వాళ్ళు మీ దగ్గరకు వచ్చినప్పుడు ఓట్ల కోసం వాళ్ళ మూతి పగిలిపోయేలాగా మీరు బుద్ధి చెప్పాలని ప్రజల్ని కోరుకుంటున్నాను.